हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल इन नोनगंटी कूर तो पुप तैयार दाँ रोटी की कुछ भिन्न तैयार दी नीन ये विधा तैयार दाखिल पदार्थ कावाबे मुझे माँ वीडियो कस्ट टाइम चूसते लाइक चयी सब्सक्रैबी पक्ने गंटे सिंबल क्ली नोटिफिकेशन ऐक्टेटे फर्दर का नैन वीडियो मोबाइल की नोटिफिकेशन द्वारा यहमात्र आलस्य मन वीडियो रिक्वेस्टे वीडियो ने चवर वरकू चूँ नीन टेस्ट इंग्रीडेंट इंकोक कल इंदोला लास्ट वरकू चूस्ते अभी नैक्स्ट इंकोटे वीडियो चूस लाइक इवें प्लीज सपोर्टी इंक वीडियो पदी पे कूर శుభ్రంగా ఇది మా గార్డెన్ లోదండి చూసారా ఎంత ఫ్రెష్ గా ఎంత చక్కగా ఉందో దీని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా వాడేసుకున్నాను తర్వాత పప్పు ఒక గ్లాసు నర్ పప్పు స్టవ్ మీద గిన్నె పెట్టాను దాంట్లో ఎసరు వేసాను అది ఎసరు మరుగుతుంది ముందు మనం ఎసట్లో బియ్యం ఇది పప్పు వేసుకున్న తర్వాత మిగిలినది మాట్లాడుకుందాం ఏం ఇంక వేస్తున్నాను ముందు పప్పు వేసేసుకుందాము असल कुंपट तैयार चेदा का चला लेटे काबट्टी नाकु कुदरट्लेदु पोयिन कंटी चूपुनु कूडा तीसुकोस्तुंदि काबट्टी दीनि पोन्नगंटि कूर अनि अंटारट इंदुलो चाला मंची औषध गुणालु उन्नायि पोयिन कंटी चूपुनु कूडा मसकगा उन्न कंटी चूपुनि కంటి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇది క్లియర్ చేస్తుందిట చూపుని మంచిగా తీసుకొస్తుంది కాబట్టి దీన్ని పొన్నగంటి కూర అని పేరు వచ్చింది అదన్నమాట దీని ఒకసారి కలిపేసేసుకొని ఈ పప్పు కొంచెం తొందరగా ఉడకడానికి మనం ఏం చేయాలి అంటే పసుపు తర్వాత ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ మనం చూపిస్తాను ఇది ఏమేం వాడుతున్నానా కొన్నగంటి కూర ఇది గార్డెన్ లో వచ్చింది కాబట్టి నేను ఆ మాత్రం తీసుకున్నానండి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ఒక కారం తర్వాత కరివేపాకు ఇంగువ పోపు సామానం తర్వాత కొద్దిగా ఈ మాత్రం సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను తర్వాత ఒక టమాటో కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ఒకటి తర్వాత వెల్లుల్లి ఒక వెల్లుల్లిపాయ తర్వాత ఒక నాలుగు పచ్చి మిరపకాయలు ఈ విధంగా చీలికలు చేశాను సరే ఇప్పుడు ఎన్ని చెప్పావా సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటి అని మీరు అడగొచ్చు కానీ ఇప్పుడైతే చెప్పనండి లాస్ట్ లో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అది వేయటం వల్ల పప్పు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అది నాది గ్యారెంటీ మీరు చేసుకొని నేను ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకుని టేస్ట్ చూస్తేనే కానీ దాని రుచి మీకు తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది లాస్ట్లో రివీల్ చేస్తాను అది ఏంటి అని ఓకేనా ఈ పప్పు ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దామా చూసారా సగం ఉడికింది పప్పు ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది ఇప్పుడు మిగిలినంతా ఉడికే టైంకి ఇవన్నీ వేస్తాం కాబట్టి అవన్నీ కూడా కవర్ అవుతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ ఒక్కసారి కలిపి తర్వాత ఈ పొన్నగంటి కూర కూడా ఉంది కదా నేను పొన్నగంటి కూరను కట్ చేయట్లేదండి ఆ విధంగానే వేసేస్తున్నాను ఆ బలంగా
తర్వాత కరివేపాకు వేసేసి ఇక ఉడికించాలి ఇప్పుడు ఇది ఉడుకుతున్న తర్వాత మనం చూపిస్తానండి మళ్ళీ చూపిస్తాను చూసారా పప్పు అదన్నమాట పప్పు ఉడికింది ఇప్పుడు చూసారా ఈ విధంగా అయితే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో రుచికి తగిన ఉప్పు రుచికి తగిన ఉప్పు తర్వాత కారం తర్వాత ఇందులో ఒకసారి కలుపుదాం దీన్ని తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేయాలండి చింతపండు రసం కూడా వేద్దాం తగినంత చింతపండు రసం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తానన్నాం కదండి పేస్ట్ ఇప్పుడు ఇది వేసుకోవటం వల్ల ఇంకా కొంచెం రుచి పెరుగుతుందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది దాన్ని ఇదిగో పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇదేంటంటే సాంబార్ పౌడర్ వేసుకొని కొద్దిగా జస్ట్ అట్లా నీళ్ళు వేసుకున్నాం ఇప్పుడు ఇది మరుగుతూ ఇది ఉడుకుతూ ఉంటుందండి మనం దీన్ని పోపు పెట్టుకుందాం అయిన తర్వాత అందులోని ఒక హాఫ్ స్పూన్ నిందులు ఆవాల జీలకర్ర పొట్టి మినప్పప్పు అయ్యో కనిపించట్లేదా ఓకే ఓకే ఆ పోపు వేసేసి అందులోనే ఎండుమిర్చి కూడా ఈ విధంగా పప్పు ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఎవరైనా తెలుసు చేయకపోతే ఒక్కసారి టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు ఇంగువ నేను కొంచెం ఎక్కువ వేస్తానండి పప్పుల్లోని పులుసుల్లోని
పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా ఇందులో వేద్దాం టేస్ట్ అయితే అద్దరిపోతుందో బయట దాకా వస్తుందని మా వారు ఇప్పుడు బయట నుంచి వచ్చారు బయట దాకా వస్తుందని చెప్పేసి మా వారు అన్నారండి సో బాగుందని మీరందరూ కూడా ఇటువంటి టేస్టీ రెసిపీ తప్పకుండా తయారు చేసుకోవాలండి టేస్టీయే కాదు ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది కొండగంటి కూర తప్పకుండా మీరందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకు పైన అట్లా వేసేస్తాను మళ్ళీ ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం గిన్నెలోకి తీసేసుకుంటే ఈ మధ్యనే తెలుసుకున్నానండి ఇత్తడి గిన్నెలో వంట చేస్తే వెంటనే మార్చేసుకోవాలి అని చెప్పి ఈ మధ్యనే తెలుసుకున్నాను అందుకే నేను వెంటనే మార్చేశానన్నమాట ఆ విషయం నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఈ విషయాన్ని అదన్నమాట అండి ఇంకా అయిపోయింది చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ పప్పును మీరందరూ కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా ఆరోగ్యకరమైన పదార్థం ఉంది కదా ఇందులో ఏంటది పొన్నగంటి కూర తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా మేము చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్